అన్నా నాకు లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టమని మెసేజ్ వచ్చింది ఏంటి లక్ష రూపాయల దేనికి ఏమో నీ అకౌంట్ లో బ్లాక్ మనీ పడుతుందా ఇక్కడ వైట్ గా దిక్కలేదు మళ్ళీ బ్లాక్ మనీ ఒకటా నీ పాన్ కార్డ్ ఎక్కడైనా ఇచ్చావా మొన్న ఒక వెబ్సైట్ లో ఇచ్చాను ఏ సైట్ ఇక్కడ ఇష్యూ అంత ఇంపార్టెంట్ ఈ ఇష్యూ గురించి చెప్పు నాకు తెలిసి రీసెంట్ గా రాజస్థాన్ లో ఒక రైతుకి కోటి రూపాయలు జీఎస్టీ కట్టాలని చెప్పి జీఎస్టీ కమిషన్ నుంచి నోటీస్ వచ్చిందంట దానికి రీజన్ ఆయన పాన్ కార్డ్ ని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కంపెనీ యూజ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తుందంట సో ఆయన పాన్ నెంబర్ వాళ్ళు యూజ్ చేసి నైన్టీ సెవెన్ క్రోర్స్ వరకు కూడా ట్రాన్సాక్షన్స్ చేశారంట సో దాని వలన ఈ రైతుకి కోటి రూపాయలు జీఎస్టీ కట్టాలని వచ్చింది ఆయన వెంటనే షాక్ అయ్యి జీఎస్టీ కమిటీకి కంప్లైంట్ రైజ్ చేయడం కూడా జరిగింది నీ పాన్ కార్డ్ కూడా అలా ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారేమో చూడు అందుకని ఎక్కడ పడితే అక్కడ పాన్ కార్డ్ ప్రూఫ్ కింద ఇవ్వకండి ఇలా దొంగ దొంగ ట్రాన్సాక్షన్స్ ఈ పాన్ నంబర్ మీద వాడే అవకాశం ఉంటుంది అయితే వెంటనే చెక్ చేస్తా